గోరింట్ల మాధవ్ గారు, అంబటి గారు, అవంతి గారు, అదేవిధంగా పృథ్వీ గారు, మొత్తం నలుగురు. ఈ నలుగురు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఇప్పుడు పృథ్వీ గారిని అయితే సస్పెండ్ చేశారు, ఆయన వెళ్ళిపోయాడు. వైసీపీ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పొజిషన్ అయితే మిగతా వాళ్ళు. ఇప్పుడు ఇది విపరీతంగా చర్చ జరుగుతుంది. ఈ నలుగురికి సంబంధించి ప్రజల్లో బాగా చర్చ ఉంది. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు, వీళ్ళ నలుగురిని టార్గెట్ చేశారు అనుకుందాం. ఎలాంటి టార్గెట్ అంటే ఆయన్ని అన్ని ట్రాప్ అంటారు కదా, ట్రాప్ చేశారు అనుకుందాం. మరి ట్రాప్ చేస్తే ఆ నలుగురు అమ్మాయిలు ఎక్కడ? మరి ఆ నలుగురు అమ్మాయిలని విచారించాలి కదా, అసలే ఈ విధంగా ఎందుకు చేశారు ఏంటి అనేది కనుక్కోవాలి కదా. మరి ఆ విధంగా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళని కనీసం సరే వాళ్ళని చూపించుకునే కనీసం ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఎంక్వైరీ చేయకుండా ఏమి చేయకుండా నలుగురు ఎవరు ఏంటి అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు కదా. మరి నలుగురు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక నేతల మీద లాగా చేస్తూ వెళ్ళిపోతే మరి ముందు ముందు రోజుల్లో పరిస్థితి ఏంటి? కాబట్టి దీని మీద ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం. మరి ఇది అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, అసలు ఎవరిని దీన్ని ఏం పట్టించుకోకుండా దాట వేసే ధోరణి అవలంబిస్తున్నారు కాబట్టి మరి ఇంకేమైనా నిజాలే అనుకోవాలి. అంటే ఇక్కడ ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి తెలియనటువంటి పిచ్చి స్టేజ్లో జనం ఏమి లేరు కానీ, కానీ ఒక యాజ్ అ రూల్ ప్రకారం అయితే ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు ట్రాప్ అయ్యారు, ఇప్పుడు నలుగురికి విధానాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ నలుగురు అమ్మాయి లేవు, ఈ నలుగురు నిజంగానే ఆ నలుగురిని ఏ విధంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేశారా, వాళ్ళని ఇబ్బంది పెట్టారా? మరి ఇది కేసు అవుతుంది కదా, మరి నిజంగా అది క్షమించడం నేరం కదా. మరి అలాంటి వాళ్ళు నాయకులుగా పనికి రారు కదా. మరి ఒకరి తరగతి వరకు ఇలాగ దాటి వేసుకుంటూ దూరం పోతే వెనక వాళ్ళకి ఏం భయం ఉంటుంది? పార్టీకి చెడ్డ పేరు అవుదా? లేదు, ఒకవేళ ట్రాప్ చేశారు అనుకుందాం, మరి నలుగురు ఎందుకు ట్రాప్ చేశారు, వాళ్ళు వెనకలు ఎవరున్నారు, మరి ఈ విషయాన్ని తెలుసు కదా. మరి ఏమీ లేకుండా ప్రతి దాన్ని దాటవేసిన ధోరణిలోకి వెళ్ళిపోతే మరి ఇది ఏమని చెప్తామని, సమాజానికి ఏం చెప్తామని? మరి ఇలాగే ముందుకు పోతే ఇంకా ఎన్ని భయంకరమైనటువంటి విషయాలు చూడాల్సి వస్తుంది జనం ప్రజలు. మరి ఒకసారి ఆలోచించుకుంటే మంచిది, లేకపోతే అవసరం.